హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. స్మార్ట్ టెడ్డీ స్టోరీస్కి స్వాగతం అండి. ఈరోజు మేము మా నానమ్మ వాళ్ళ ఊరికి వెళ్తున్నాము, మా పెద్దమ్మ వాళ్ళు కూడా అండి. మా నానమ్మకి 5 మంది కొడుకులు, 5 మందిలో 2 అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళని మ్యారేజ్ చేసుకున్నారు మా అమ్మ మా పెద్దమ్మ. కాబట్టి అక్కడే ఉంటారు మా పెద్దమ్మ వాళ్ళు. మేము ఇప్పుడు మా పెద్దమ్మ వాళ్ళ ఊరికి జాతరకని వెళ్తున్నామండి. ఇది బాక్రాపేట ఘాట్ రోడ్ అండి. బాక్రాపేట పక్కన తుమ్మచేనిపల్లి విలేజ్. చాలా బాగుంటుందండి. ఘాట్ రోడ్లో మాత్రం కొంచెం స్లోగా వెళ్ళాలి, అదర్వైజ్ అసలు లొకేషన్ అయితే సూపర్గా ఉంటుంది. చుట్టూ అడవి అండి మా పెద్దమ్మ వాళ్ళ ఊరిలో కూడా. నైట్ అయితే మంచు కురుస్తుంది, చాలా బాగుంటుంది. ఈ ఘాట్ రోడ్లో మాత్రము అక్కడక్కడ మనకి జంతువులు అనేది కనిపిస్తూ ఉంటాయండి. ఎక్కువ మంకీస్ కనిపిస్తూ ఉంటాయి. నైట్ టైంలో అయితే జింకలు, దుప్పిలు, ఎలిఫెంట్స్ కూడా ఒక్కొక్కసారి కనిపిస్తాయండి. కానీ ఎలిఫెంట్స్ అయితే రేర్గా కనిపిస్తాయి. జింకలు, దుప్పిలు ఇవైతే ఎక్కువ సార్లు కనిపిస్తాయి. కొండ చెలువలు కూడా ఒక్కొక్కసారి వస్తాయండి రోడ్డుపైకి. నేనైతే 1 టైం చూశాను అంతే కొండ చెలువలు మాత్రము. ఇంకా జింకలు, దుప్పిలు, మంకీస్ అయితే ఎప్పుడు మనకి కనిపిస్తూనే ఉంటాయండి. ఎంత ఆహ్లాదకరంగా ఉందో చూడండి. వర్షాలు పడడం వల్ల అడవంతా చాలా పచ్చగా, పచ్చదనంతో నిండిపోయింది. ఇవైతే అడవి ఆవులు అండి, అడవిలోకి తోలుతారు కదా ఆ అడవి ఆవులు. ఓకేనా, వ్లాగ్ చూసి ఎంజాయ్ చేయండి. మ్యూజిక్ యాడ్ చేస్తాను తర్వాత. ఊర్లోకి ఎంటర్ అయిన తర్వాత నేను మళ్ళీ ఆ వాయిస్ ఓవర్ ఇస్తాను. ఓకేనండి, బాయ్, చూసేయండి. ఇక్కడ చూసారా, ఇక్కడ గబ్బిలాలు అంటారు కదండి, చీకురాళ్ళు అని కూడా అంటారండి. ఇవి కొమ్మలకి వేలాడుతూ కిందికి ఉంటాయండి. నోటితో తింటాయి, నోటితోనే మల విసర్జన చేస్తాయండి. ఇవి తలకిందులుగానే వేలాడతాయి. మీకు ఎలా కనిపిస్తుందో నాకు తెలియదు కానీ అసలు చెట్టు మొత్తం అవే ఉంటాయండి. వాటి గోల అసలు భరించలేము, అంత అరుపులుగా ఉంటాయి. చెట్టు మొత్తం అవే అండి. నా చిన్నప్పటి నుంచి, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి అవి ఆ చెట్టులోనే ఉన్నాయండి. ఆ ఊర్లో ఆ 3 చెట్లకి వేలాడుతూనే ఉంటాయండి నిజంగానే. గబ్బిలాల వల్ల రోగాలు వస్తాయి అంటారు కదండి, అసలు నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఆ చీకిరాళ్ళు అలాగనే ఉన్నాయండి ఆ చెట్టుకి. దాని కింద రచ్చలాగా ఉంది. అక్కడ ఈ రీసెంట్గా సచివాలయం కూడా కట్టినారు. అసలు ఆ రచ్చ కిందే చాలామంది అయితే కూర్చుంటారు పగలు టైంలో. పిల్లలు కూడా ఆడుకుంటూ ఉంటారండి. ఏం కాదు అంటే మనకి గుహల్లో చిన్న గబ్బిలాలు ఉంటాయి, గబ్బిలాలు ఉంటాయి కదండి, అలాంటి గబ్బిలాలు కాదు అవి. చాలా పెద్ద పెద్ద గబ్బిలాలు. ఒక కోడి ఏ సైజ్ అయితే ఉంటుందో కోడి సైజులో ఉంటాయి ఆ గబ్బిలాలు. చాలా పెద్దవండి, ఎవరికి ఎటువంటి హామ్ చేయట్లేదండి అవి. నాకు తెలిసినప్పటి నుంచి ఉన్నాయి కదా, అంటే ఫ్రెండ్లీగానే ఉంటాయి. వాటిని మాత్రం కదిలిస్తే మాత్రం గోల భరించలేం. ఎనీవే వచ్చేసామండి ఊరికి. చూడండి, తుమ్మచేనిపల్లి స్ట్రైట్గా వెళ్తే తలకోన, దేవరకొండ ఈ ఊర్లకన్నిటికీ వెళ్తాయండి. ఇది మా విలేజ్కి వెళ్ళే మార్గము. వర్షాలు బాగా పడ్డాయి కాబట్టి చెరువుల నిండుకు అయితే వాటర్ ఉన్నాయండి. ఈ చెరువులో కొంచెం తక్కువ ఉన్నాయి. మనం ఫస్ట్ చెరువు చూసాం కదా, దాంట్లో ఫుల్గా ఉండే వాటర్ అయితే. ఇదైతే పెద్ద చెరువు అండి. ఊర్లో 3 చెరువులు ఉన్నాయి. ఊరికి చుట్టూ చెరువులు ఉన్నాయి. 2 చెరువుల్లో వాటర్ కొంచెం తక్కువ ఉన్నాయి. ఇప్పుడు మనం చూసాం కదా ఇంతకుముందు, అది పెద్ద చెరువు. పెద్ద చెరువు నిండుకు వాటర్ ఉన్నాయండి. మా విలేజ్ అయితే నిజంగా సూపర్గా ఉంటుందండి, చాలా కూల్గా ఉంటుంది. అసలు నైట్ టైంలో ఏసీ వేసినట్లు ఉంటుంది. మంచు కురుస్తుందండి. మరి సమ్మర్లో చూసినా, వింటర్లో వెళ్ళినా ఎప్పుడైనా మంచు కురుస్తుంది. వింటర్లో అయితే అస్సలు బయట పడుకోలేము, గజగజ వణికిపోతాము. పైరు చూడండి, ఇదైతే కోల్డ్ స్టోరేజ్. అది పైరు ఇంకా నాటుతారు పైరు పెరికి.
చూడండి, ఎంటర్ అయిపోయినాం ఊర్లోకి. ఇది పనస చెట్టు అండి, చూడండి ఎంత కింద, అసలు చిన్నపిల్లలు కూడా కోసుకోవచ్చు అంత కింద కాసాయి. ఇంత చిన్న చెట్టుకి అన్ని ఎక్కువ కాయలు కాసాయి చూడండి. ఇది వచ్చి టమాటా తోట, ఫుల్గా అయితే టమాటాలు ఉన్నాయండి. పచ్చికాయలు ఎక్కువగా ఉన్నాయి, దోరకాయలు కొంచెం తక్కువగా ఉన్నాయి. అక్కడక్కడ ముద్దుబంతి చెట్లు కూడా ఉన్నాయి. వచ్చేస్తామండి, ఊర్లోకి ఎంటర్ అయిపోయాము. ఊరి ఎంట్రన్స్లోనే మూలస్థానం అమ్మ అమ్మవారు అయితే ఇక్కడ ఉన్నారండి. ఊరికి మధ్యలో వచ్చి చింతమాన అమ్మవారు అయితే ఉన్నారు. చింతమాన అమ్మవారు అనే పేరు ఎందుకు వచ్చిందంటే తర్వాత చెప్తాను. గుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇటు చూడండి, మా ఫ్యామిలీ అండి. మా ఫ్యామిలీ అంతా ఇక్కడ ఉన్నారు, వెయిట్ చేస్తున్నారు మేము ఇంకా రాలేదనేసి. మాకు లేట్ అయిపోయింది, మా ఆయన డ్యూటీ నుంచి వచ్చే కొందికి. డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత బయలుదేరి వెళ్ళాము కాబట్టి లేట్ అయిపోయింది. ఇంకా ఇంటికి వెళ్ళేసి వాటర్ తాగేసి వద్దామని ఇంటి దగ్గరికి వెళ్తున్నాము. ఇంకా లగేజ్ అంతా ఇంటి దగ్గర పెట్టాలి కాబట్టి. చాలా బాగుంటుంది. శివరాత్రికి ఇక్కడ కుంభాభిషేకం చేస్తారు కదా, ఆ ఊరే అండి. ఇది మా అన్న కూతురు, మా పాప, మా చిన్న పాప. ఆ ప్లేస్ అండి ఇదంతా. గ్రౌండ్ అంతా అప్పుడు క్లీన్ చేశారు, ఇప్పుడు గ్రీనరీతో గ్రాస్ అంతా మొలిచి చాలా బాగుంది చూసేదానికి కూడా. మా అన్న ఇక్కడ ఉన్నది. వెళ్ళండి వెళ్ళండి, లేట్ అయిపోయింది, త్వరగా ఇంటికి వెళ్ళేసి రాబోండి అనేసి అని చెప్తున్నాడు. అక్కడ ఎక్కువ డిస్టర్బెన్స్గా ఉంది, మ్యూజిక్ పెట్టేశారు కాబట్టి. ఇంకా అందుకనేసి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి, లేదంటే యాజ్ డీజ్ అట్లే పెట్టేద్దాం అనుకున్నా. ఇంకా కాపీరైట్స్ పడతాయి అనేసి నేను మ్యూజిక్ అనేది మ్యూట్లో పెట్టి ఇంక నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఓకేనండి. ఇది శివాలయం అండి, రీసెంట్గానే కుంభాభిషేకం చేశారు శివాలయంకి ప్రతిష్ఠించి, చాలా బాగా గ్రాండ్గా చేశారండి. ఇది మా పెద్ద మొల ఇంటికి వచ్చేసామండి. ఫైనలీ ఎంట్రన్స్లోనే ఉంటుంది, ఊరు ఎంట్రన్స్లోనే ఉంటుంది మా పెద్ద మొల్లిల్లు. ముగ్గులతో అంతా కలర్ఫుల్గా ఉంది ఇంటి ముందరంతా. చాలా బాగుంటుందండి. నైట్ టైంలో అయితే అసలు మంచు కురుస్తుంది, వణికిపోవాలి చలికి, అంత మంచు కురుస్తుంది. సమ్మర్లో అయితే హ్యాపీగా ఉండొచ్చండి, అసలు ఫ్యాను ఏసీ ఏమి అవసరం లేదు, అంత కూల్గా ఉంటుంది. అసలు మా చిన్నప్పుడైతే ఇంకా ఎక్కడ ఉన్నది మా అమ్మ, మా అమ్మ అండి, మా పాప, మా పెద్ద పాప, మా అమ్మ, మా వదిన వాళ్ళందరూ ఉన్నారు. ఇప్పుడు చెప్తాను చూడండి, ఇక్కడ చింతమాన అమ్మవారు అన్నారు కదండి, ఇప్పుడు ఈ టెంపుల్ కట్టిన ప్లేస్లో పెద్ద చింతమాన అండి. అసలు మా తాత వాళ్ళ తాత వాళ్ళు కూడా పుట్టిండరు, అప్పటి నుంచి ఉన్నిందంట ఆ చింత చెట్టు. ఆ చింత చెట్టులో విగ్రహాలు అనేది ఉన్నాయండి, మూడు విగ్రహాలు. అది పంచలోహాల విగ్రహాలు, రాజుల కాలంలో లోని విగ్రహాలు. అది గవర్నమెంట్ వాళ్ళు స్వాధీనం చేసుకున్నారులేండి. ఆ ప్లేస్లో అమ్మవారిని ప్రతిష్ఠించి ఈ గుడి కూడా కొత్తగానే కన్స్ట్రక్షన్ చేశారండి. అప్పుడైతే చింతమాన చెట్టు కిందే పూజ అనేది చేసుకుంటా ఉన్నారు. ఇప్పుడు గుడి అనేది కన్స్ట్రక్షన్ చేసి అమ్మవారిని ప్రతిష్ఠించారు కాబట్టి అమ్మవారికి జాతర చేసి ఇక్కడ బలు అనేది సమర్పిస్తున్నారు. కొత్త విగ్రహం కదండి, కొత్తగా ప్రతిష్ఠించారు కదా, కాబట్టి ఈసారి ఇక్కడ చేస్తున్నారు జాతర. గంగమ్మ అమ్మవారికి చేశారు, మూలస్థానమ్మకి బలు ఇచ్చారు, ఇక్కడ వచ్చి చింతమాన అమ్మవారికి బలు అనేది సమర్పించారండి. నైవేద్యాలు సమర్పించారు, ఎవరి స్తోమతకు తగినట్టు వాళ్ళు నైవేద్యాలు అనేది సమర్పించుకొని అమ్మవారికి పూజ అనేది చేసుకున్నారండి. చాలా బాగా అయితే సెలబ్రేట్ చేశారు ఊర్లో అయితే, అంతా ఒకే కమ్యూనిటీగా ఉండి చాలా బాగా చేశారండి. మామూలుగా అయితే మనకి గంగమ్మ అమ్మవారికి నైవేద్యాలు సమర్పిస్తారు కదండి, బలు సమర్పిస్తారు కదా. ఈ ఊర్లో ఈసారి మాత్రము అమ్మవారిని కొత్తగా ప్రతిష్ఠించారు కాబట్టి అమ్మవారికి సమర్పించారు, మూలసనమ్మకి సమర్పించారు, గంగమ్మకి సమర్పించారు, ముగ్గురికి సమర్పించారు, గ్రామ దేవతలకి అందరికీ సమర్పించారండి. ఓకేనా, ఇప్పుడు మ్యూజిక్ యాడ్ చేస్తాను చూసేయండి.
వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మరుసటి రోజు వీడియో అండి. ఇక్కడ దున్నపోతుకి పూజ అనేది చేసి అమ్మవారి దగ్గరికి తీసుకెళ్తున్నారు. ఓకేనా? ఇది మా పెద్దమ్మ వాళ్ళ ఇంటి కాడ. మా పెద్దమ్మ అరటి తోట ఇంటికి సరిపడ వెజిటేబుల్స్ అనేది నాటుకునిందండి. చాలా బాగుంది చూడ్డానికి గార్డెను, హోమ్ గార్డెను చూసేయండి. ఓకేనండి? ఇప్పుడు జానపదం ఒకటి పాడతారు, చూడండి. మధ్యాహ్నం లంచ్ తింటున్నారు పిల్లలందరూ. క్యారెటాక్లో వేసి పెడితే హ్యాపీగా తింటున్నారు. మార్నింగ్ వచ్చి మా పెద్దమ్మ వాళ్ళ ఇంటి దగ్గర తిన్నాము. ఇప్పుడు ఆఫ్టర్నూన్ మా అన్న వాళ్ళ ఇంటి దగ్గర తింటున్నామండి.